తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం ఉదయాక్షరం కమిషన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు వాణిజ్య మరియు వ్యాపార విభాగాల కన్వీనర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వెలగ ఈశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ లోన్ రైతులకు అందేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను రైతుల కోసం వాడకుండా వేర్వేరు పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయకుండా 40 లక్షల పైచిలుకు కొనుగోలు చేస్తామని సగం మాత్రమే కొనుగోలు చేశారని ప్రభుత్వాలు కల్పించే ఇన్పుట్ సబ్సిడీలు పరికరాలు రైతులకు అందేలా చేయాలని రైతులు దళారుల చేతిలో మోసపోకుండా చూడాలని రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలని రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని చెప్పుకోవడమే తప్ప రైతులకు పూర్తి స్థాయిలో మేలు చేయలేదని అన్నారు. రైతులు పండించే పంటని తక్కువ రేటుకు అది కూడా ఏదో ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఖరీదు చేసి వదిలేశారు. రైతులను పండించిన పంటని గిట్టుబాటు ధరలో ఖరీదు చేయాలని అదేవిధంగా తొరుగు తడి అనే నెపంతో రైతుల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. దాని నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని రెండు సంవత్సరాలుగా రైతులకి ప్రభుత్వ సబ్సిడీలో ఇచ్చే పెనుముట్లు ఏయి కూడా రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆ వ్యవసాయ పరికరాలు కూడా సబ్సిడీలో ఇస్తే రైతులకి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా విత్తనాలు యూరియా వీటన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నమెంట్ గిట్టుబాటు ధరకి ఖరీదు చేస్తే చాలా మంచిది. అదేవిధంగా మార్కెట్ యార్డుల్లో తెచ్చిన ధాన్యం వేసుకోవడానికి చాలా చోట్ల మన గొల్లపూలు పిఠాపురం ఏరియాల్లో ఎక్కడా కూడా మార్కెట్ షెడ్డులు లేవు. వర్షం వస్తే తడిసిపోవడమే. ఈ విధంగా రైతులు నష్టపోతున్నారు కాబట్టి మన రాష్ట్ర గవర్నమెంట్ కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయాలని